వెల్కమ్ టు స్పాట్లైట్ సెకండ్ వేవ్ కరోనా సునామీలా వచ్చి పడటంతో జనం అల్లాడిపోతున్నారు ఇంకా సెకండ్ వేవ్ నుంచి పూర్తిగా ముందే థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అంటూ ప్రకటనలు వస్తున్నాయి అయితే భయపడాల్సినంతగా కాకపోయినా ముందు జాగ్రత్తల కోసమే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ థర్డ్ వేవ్ ప్రస్తావన తెచ్చింది కంప్లీట్ వ్యాక్సినేషన్ తో కు కాస్త చెక్ పెట్టే ఛాన్స్ ఉంది అలాగే ఫస్ట్ వేవ్ ముగిశాక జనం జాగ్రత్తలు పాటించుకుపోవటంతో సెకండ్ వేవ్ సునామీ మొదలైంది ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా మాస్క్ పెట్టుకోవటం డిస్టెన్స్ పాటించటం ఖచ్చితంగా చేయాల్సిందే అంటున్నారు అలాగే ఫస్ట్ వేవ్కు సెకండ్ వేవ్ కు కొంచెం గ్యాప్ వచ్చినా ప్రభుత్వాలు హెల్త్ కేర్ ను రెడీ చేసుకోలేకపోయాయి అందుకే మందులు ఆక్సిజన్ బెడ్స్ కొరత తీవ్రమవుతున్నాయన్న వాదన ఉంది అసలు కరోనా థర్డ్ వేవ్ సహా ఇంకా వేవ్లు నిజంగానే వచ్చే ఛాన్స్ ఉందా వస్తే వాటిని తట్టుకునే శక్తి భారత్కు ఎంతవరకు ఉంది మన హెల్త్ కేర్ సిస్టమ్ మెరుగయ్యే ఛాన్స్ ఉందా ఇలాంటి విషయాల్ని ఇవాల్టి లో చూద్దాం దేశంలో ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ సున్నామీ కొనసాగుతోంది రోజువారీ కేసులు నాలుగు లక్షలకు పైగా వస్తుండటంతో దేశంలోని ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది అందరికీ వైద్యం అందే పరిస్థితి లేకుండా పోయింది ఇలాంటి టైంలో కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని అలర్ట్ చేశారు సెకండ్ వేవ్ థర్డ్ కామెంట్స్ కరోనా వైరస్ భారత్ లో విజృంభిస్తోంది ఎంత వేగంగా కేసులు పెరిగాయో అంతే వేగంగా తగ్గిపోతాయన్న అంచనాలున్నాయి త్వరలోనే పీక్ స్టేజ్ కు వెళుతుందని లెక్కలేస్తున్నారు ఇప్పుడైతే సెకండ్ వేవ్ కరోనా జనాన్ని పీడిస్తోంది చాలా చోట్ల ఆక్సిజన్ కొరత హాస్పిటల్ బెడ్స్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం అయితే ఇలాంటి సిచ్యువేషన్ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు థర్డ్ వేవ్ కూడా ఉంటుందని హెచ్చరించారు థర్డ్ వేవ్ తో పాటు మరిన్ని వేవ్లు కూడా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు కరోనా వైరస్ మ్యూటేషన్ చెందుతుండటంతో రకరకాల వేరియంట్లు చక్కర్లు కొడుతున్నాయి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా పరిస్థితి ఉంటోంది నిజానికి ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ లో కరోనా వైరస్ మరింత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతోంది కారణం వైరస్ మ్యూటేషన్ చెంది మరింత బలంగా మారడమే థర్డ్ వేవ్ తో పాటు మరిన్ని వేవ్లు కూడా రావచ్చని వాటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలన్నారు కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె విజయ రాఘవన్ అయితే థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయాలను ఇప్పుడే అంచనా వేయలేమన్నారు థర్డ్ వ్యాప్తి ఎక్కువగానైనా ఉండొచ్చు లేదా తక్కువైనా ఉండొచ్చని అంటున్నారు ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పలేమని ఎదుర్కోవడానికి మాత్రం రెడీగా ఉండాలని విజయ రాఘవన్ అలర్ట్ చేశారు What we at every level, from individuals, families, communities, local government, state government, central government, need to do is to maximally and effectively maintain distance and follow COVID appropriate behavior. What we need to do does not change because of the variant. Masks and distancing are critical and most effective. Given the higher transmissibility of some variants, this is most important, but it is the same message. The variants do not alter the message. The variants are transmitted the same way as the original strain. It does not have other properties of new kinds of transmission in the air or anything like that. It just infects humans in a manner which makes it more transmissible because it gains entry, makes more copies, and goes out again. Such a second wave is typically smaller than the first. Such a second wave was expected. However, multiple parameters can change in small amounts and add up to a second wave much larger than the first. థర్డ్ వేవ్ నాటికి కరోనా వైరస్ జన్యుపరంగా మరిన్ని మార్పులు చెందే అవకాశం ఉందంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ లో కొత్త కొత్త వేరియంట్లు వస్తున్నాయని వాటికి తగ్గట్టు వ్యాక్సిన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని విజయ రాఘవన్ అంటున్నారు ప్రస్తుత వ్యాక్సిన్లు బాగానే పనిచేస్తున్నాయని ఎన్ని వేరియంట్లు వచ్చినా మాస్కులు పెట్టుకోవడం ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం వ్యాక్సిన్లు తీసుకోవడమే మార్గమని నీతి ఆయోగ్ మెంబర్ వికే పాల్ సూచించారు కరోనా వైరస్ జంతువుల నుంచి మానవులకు సోకదని మనుషుల నుంచి మనుషులకే వ్యాపిస్తుందని చెప్పారు ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ఎప్పటికి పీక్ స్టేజ్ కు చేరుకుంటుంది ఎప్పటి నుంచి కేసులు తగ్గుముఖం పడతాయన్న ప్రశ్న అందరిలోనూ ఉంది దీనికి కేంద్ర ప్రభుత్వ గణిత సలహాదారులు తమ మోడల్స్ ను చెబుతున్నారు దేశవ్యాప్తంగా కరోనా కేసులను లెక్కలోకి తీసుకుంటే మే ఏడు వరకు సెకండ్ వేవ్ పీక్ స్టేజ్ కు చేరుకుంటుందని ఈ వారాంతం నుంచి తగ్గడం మొదలవుతుందని విజయరాఘమన్ అంటున్నారు కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా పీక్ స్టేజ్ కు చేరలేదంటున్నారు ఏడు రోజుల సగటు ఆధారంగా ఈ అంచనా వేస్తున్నట్టు చెబుతున్నారు ప్రస్తుతం ఉన్న టీకాలకు కొత్త వేరియంట్లను కూడా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్నా వైరస్ ఉత్పరివర్తనాలపై నిఘా కొనసాగించాలని కొత్త మ్యూటేషన్లను సమర్థంగా ఎదుర్కొనేలా టీకాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉందన్నారు విజయ రాఘవన్ ఈసారి కేసులు ఇంత భారీ సంఖ్యలో ఉండడానికి డబుల్ మ్యూటెంట్ రకం బ్రిటన్ వేరియంట్లే కారణమని అభిప్రాయపడ్డారు దాంతోపాటు మొదటి వేవ్ సమయంలో జాగ్రత్తలు సరిగ్గా తీసుకోకపోవడం చాలా మందిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడము కారణాలేనన్నారు అందరూ టీకాలు వేయించుకోవడం కొత్తగా వైరస్ బారిన పడిన వారిని గుర్తించడం కట్టడి ప్రాంతాల ఏర్పాటు వైరస్ కు చెక్ పెట్టడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు Such a much larger second wave with the ferocity we are seeing was not predicted. A phase three is inevitable, given the high levels of circulating virus. But it's not clear on what time scale this phase three will occur. Hopefully, incrementally, but we should prepare for new waves. Vaccines on which vaccines show excellent efficacy, but ongoing surveillance is needed and vaccine updates as we go ahead with new kinds of variants are inevitable. So let me end by saying why do we care about SARS coronavirus 2 variants? They may be more transmissible, but there's not too much we can do about that. We have to adopt adapt our behavior. They might be recognized by immunity now that's very bad too but we can potentially upgrade vaccines and have different kinds of strategies as new variants come what scientists are doing let me end here is to make a map in the laboratory of all possible changes which can happen in the virus and see how these changes can affect immune evasion and vaccine evasion so we are both theoretically and in the laboratory by national and international work సెకండ్ వేవ్ విజృంభిస్తున్న ఈ టైంలో థర్డ్ వేవ్ గురించి అలర్ట్ చేయడం వెనక చాలా కారణాలున్నాయి జనాన్ని భయపెట్టడం కాకుండా ముందు జాగ్రత్తల కోసమే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సూచనలు చేసినట్లుగా చెబుతున్నారు భవిష్యత్తులో ఎన్ని వేవ్లు వచ్చినా తట్టుకునేలా మానసికంగా శారీరకంగా లైఫ్ స్టైల్ మార్చుకుని సిద్ధంగా ఉండేందుకే ఇలా అలర్ట్ చేశారని చెబుతున్నారు ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు రణదీప్ గులేరియా వీలైతే తక్కువ టైంలో ఎక్కువ మందికి వ్యాక్సినేషన్ చేసేలా ప్లాన్ చేయాలన్నారు కఠినమైన చర్యలు తీసుకుంటేనే ప్రస్తుత పరిస్థితుల నుంచి బయటపడతామని లేదంటే థర్డ్ వేవ్ ప్రమాదం దేశాన్ని చుట్టుముడుతుందని హెచ్చరించారు గులేరియా ప్రజలకు నిత్యావసరాలు అందించడంతో పాటు కూలీలు వలస కార్మికులపై కూడా ఆలోచన చేయాలన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ కొన్ని రకాల స్ట్రెయిన్లు రోగ నిరోధక వ్యవస్థకు చిక్కడం లేదని ఇలాంటి వాటితో మూడో వేవ్ ముప్పు పొంచి ఉందంటున్నారు గులేరియా We need to look at three things. One is, of course, improve, improve the hospital infrastructure, which we're doing oxygen beds and other things. But the second most important thing is to decrease the number of cases. We have to break the chain of transmission. This is a virus which spreads from one human to the other, it's a human to human spread. If we decrease close contact between humans, then the virus cannot spread to another person and the cases can come down. And therefore, a strategy of develop, stopping this has to be done. We can call it a lockdown. We can say it could be a regional lockdown based on a graded response, which UK did, depending upon uh, what is the criteria that you want. We could say that if your positivity rate is more than 60%, uh, more than 10%, if more than 60% of your beds in a pla place have, are already full, that means you're now coming up to full capacity and you will not be able to manage more patients. You should have a complete lockdown in that area. And at the same time, looking after those people who are the daily wage workers, the laborers.

భారత్లో థర్డ్ వేవ్ కరోనా వైరస్ పిల్లలపై చాలా ఎఫెక్ట్ చూపుతుందని రెండు రోజుల క్రితమే బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు థర్డ్ వేవ్ వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ కూడా కన్ఫర్మ్ చేసిందని గుర్తు చేశారు అయితే పీఎంఓ అధికారులు కాకుండా ప్రత్యేకంగా సీరియస్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ తో కరోనా వేవ్ లను మానిటర్ చేయాలని వ్యూహాలు రచించాలని ట్వీట్ చేశారు మొత్తంగా థర్డ్ వేవ్ అన్నది భయపెట్టడానికి కాకుండా ముందస్తు గా చూడాలంటున్నారు ఎక్స్పర్ట్స్ ఫస్ట్ వేవ్ లో అసలు టెస్టులు ఎలా చేస్తారో వైరస్కు ఖచ్చితమైన చికిత్స ఏంటో ఎవరికీ తెలీదు అలాంటి సందర్భం నుంచి ఇప్పుడు సెకండ్ వేవ్ ను ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది అప్పటికీ ఇప్పటికీ ఏం మారింది కష్టాలు మాత్రం అలాగే కంటిన్యూ అవుతున్నాయి మొదటిసారి కరోనా వ్యాప్తి జరిగినప్పుడు ఎదుర్కొనేందుకు హెల్త్ కేర్ సిస్టమ్ అంతగా రెడీ లేదు ఒక్కసారిగా పేషెంట్లు హాస్పిటల్స్ పాలైతే తట్టుకునే వ్యవస్థలు కూడా లేవు అలాంటి సమయంలో లాక్డౌన్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది దీంతో ఎమర్జెన్సీ మినహా అన్ని వ్యవస్థలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా దెబ్బతిన్నది ఇప్పుడు సెకండ్ వేవ్ సునామీ మాదిరిగా విరుచుకుపడింది రోజుకు నాలుగు లక్షల వరకు పాజిటివ్ కేసులు వస్తున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు దేశంలో రోజు మూడు వేల ఐదు వందలకు పైనే మరణాలు సంభవిస్తున్నాయి ఏ రాష్ట్రం చూసినా ఏ సిటీ చూసినా హాస్పిటల్స్ ఫుల్ అయి ఉన్నాయి ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది మొదటి వేవ్ లో వెంటిలేటర్ల అవసరం ఉంటే ఇప్పుడు ఆక్సిజన్ అవసరం పెరుగుతోంది ఉన్నట్లుండి మెడికల్ ఆక్సిజన్ అవసరం పడటంతో అంతగా ఉత్పత్తి లేక ఇబ్బందులు వచ్చాయి అయితే కేంద్రం యాక్షన్ ప్లాన్ రూపొందించి అన్ని రాష్ట్రాలకు ఆక్సిజన్ సప్లై చేస్తోంది అయినా అక్కడక్కడా ఇంకా సమస్యలు ఉన్నాయి ఆక్సిజన్ అందక పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నారు ప్రస్తుతం దేశంలో చాలా టిపికల్ సిచ్యువేషన్ ఉంది మెడికల్ ఎమర్జెన్సీ కనిపిస్తోంది బుధవారం ఒక్కరోజే నాలుగు లక్షల పన్నెండు వేల కేసులు అయ్యాయి అయితే లాక్డౌన్ను చివరి ఆప్షన్ గానే చూస్తామని చూడాలని గతంలో ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రాలకు సూచించారు అప్పటి వరకు పోరాటం చేయాలన్నారు కానీ పరిస్థితులు మారుతుండటంతో చాలా రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్లో ఉన్నాయి ఢిల్లీ కర్ణాటక మహారాష్ట్ర ఒడిశా ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో ఫుల్ లాక్డౌన్ లేదంటే పాక్షిక లాక్డౌన్ కొనసాగుతోంది కేరళలో ఈ నెల ఎనిమిది నుండి పదహారు వరకు కంప్లీట్ లాక్డౌన్ పెట్టారు దేశమంతా పరిస్థితులు ఒకేలా లేవు అయితే వైరస్ ట్రాన్స్మిషన్ చైన్ బ్రేక్ చేయాలంటే దేశవ్యాప్తంగా లాక్డౌన్ చేయాలన్న సూచనలు వస్తున్నాయి దీన్ని కొట్టి పారేయలేమని కోవిడ్ నైన్టీన్ టాస్క్ ఫోర్స్ హెడ్ వీకే పాల్ అంటున్నారు అన్ని రకాల చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు భారత్లో సెకండ్ వేవ్ కరోనా కట్టడి చేయాలంటే రెండు వారాలు లాక్డౌన్ పెట్టాలని అమెరికా సీనియర్ హెల్త్ ఎక్స్పర్ట్ ఆంటోనీ పౌచీ సూచించారు లాక్డౌన్పై పై ఆలోచన చేయాలని మన దేశ సుప్రీంకోర్టు కూడా సూచించింది అయితే అన్ని ఆప్షన్లను కేంద్రం పరిశీలిస్తోంది కేసులు విపరీతంగా పెరిగిపోతున్న జిల్లాల్లో కంటైన్మెంట్ ఆంక్షలు కఠినం చేయాలని రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ సూచించింది కోవిడ్ పాజిటివిటీ రేటు పది శాతం కంటే ఎక్కువగా ఉన్న జిల్లాలు గత వారం రోజుల్లో అరవై శాతానికి పైగా పడకలు ఆక్యుపెన్సీ ఉన్న జిల్లాల్లో కొత్త కంటైన్మెంట్ ఆంక్షలను అమలు చేయాలని సూచించింది దేశంలో కరోనా కట్టడికి టార్గెటెడ్ చర్యలు చేపట్టాలే తప్ప పూర్తి లాక్ పెట్టనే వద్దని లాన్సిట్ ఇండియా టాస్క్ ఫోర్స్ సూచించింది రోజువారీ సగటు కేసులు చేస్తున్న టెస్టులు పాజిటివిటీ రేటు ఐసీయూ బెడ్ల వాడకం వంటి వివరాల ఆధారంగా కరోనా కట్టడి వ్యూహాలను రూపొందించాలని చెప్పింది ఏ నిర్ణయం తీసుకున్నా ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకోవాలని తెలిపింది లాక్డౌన్ పెట్టాలనుకుంటే మాత్రం ఆర్థికంగా దెబ్బపడే వర్గాల కోసం ఉపశమన చర్యలను ముందే చేపట్టాలని సూచనలు చేసింది లాన్సెట్ టాస్క్ ఫోర్స్ కొత్త కేసులు రెండు శాతం కన్నా తక్కువగా నమోదై ఐసీయూ బెడ్లు ఎనబై శాతం కన్నా ఎక్కువగా అందుబాటులో ఉండే ప్రాంతాలను తక్కువ ముప్పున్న జోన్లుగా గుర్తించాలని అక్కడ ఎలాంటి ఆంక్షలు పెట్టొద్దని చెప్పింది చేసిన టెస్టుల్లో పాజిటివిటీ రేటు ఐదు నుంచి పది శాతం మధ్య ఉండి కొత్త కేసుల్లో రెండు నుంచి ఐదు శాతం వరకు పెరుగుదల నమోదవుతూ నలభై నుంచి ఎనభై శాతం వరకు ఐసీయూ బెడ్లు ఖాళీగా ఉండే ప్రాంతాలను మీడియం రిస్క్ జోన్ గా గుర్తించాలని ఫోర్స్ సూచించింది పాజిటివిటీ రేటు పది శాతం కన్నా ఎక్కువగా ఉండి నలభై శాతం కన్నా తక్కువ ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించాలని ఇలాంటి ప్రాంతాల్లో తప్పకుండా ఆంక్షలు విధించాల్సిందేనని లాన్సెట్ ఫోర్స్ సూచనలు చేసింది రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి అంతకుమించి కరోనా తీవ్రత పెరుగుతోంది బెడ్స్ లేక ఆక్సిజన్ అందక వెంటిలేటర్లు లేక వేలాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి కేసులు మరణాలతో దేశంలో ఊపిరి ఆడడం లేదు కరోనా కట్టడికి కేంద్రంతో పాటు రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నా తీవ్రత తగ్గడం లేదు ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు వైరస్ ని ఏమాత్రం కంట్రోల్ చేయవన్నారు ఎయిమ్స్ డైరెక్టర్ రందీప్ గులేరియా రాత్రి కర్ఫ్యూలు వీకెండ్ లాక్డౌన్లతో ఎలాంటి ఉపయోగం లేదని తేల్చేశారు రెండు వారాలు లాక్డౌన్ పెట్టడం ప్రస్తుత పరిస్థితులకు ఓ పరిష్కారమన్నారు కేంద్రం రాష్ట్రాల పరిధుల్లో తీవ్రతను బట్టి లాక్డౌన్ పెట్టాలంటున్నారు చెప్పాలంటే ఢిల్లీ వంటి చోట్ల థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ కూడా వచ్చేశాయని గతంలో అక్కడి సీఎం సహా మంత్రులు కమెంట్ చేశారు ఎందుకంటే కేసులు కూడా అలా పెరిగాయి అయితే ఇప్పుడు దేశమంతటితో సహా అక్కడ కూడా మరో వేవ్ నడుస్తోంది ఇలా ఎన్ని వేవులు వస్తాయన్న విషయంలో క్లారిటీ లేదు అయితే త్వరగా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకోవడం ద్వారా ఇంత పెద్ద వేవ్ వచ్చే పరిస్థితి ఉండదంటున్నారు ఇప్పటికే లక్షణాలు లేకుండా కరోనా ఉన్నవారు టెస్టులు చేసుకోరు వారితో పాటు కరోనా వచ్చి కోలుకున్న వారితో హెయిడ్ ఇమ్యూనిటీ వచ్చేసిందని త్వరలోనే కేసులు తగ్గుముఖం పడతాయి అంటున్నారు సెకండ్ వేవ్ తో దేశంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై ఒత్తిడి పెరిగింది అయితే అదే సమయంలో మన దేశ వైద్య రంగంలో ఉన్న సమస్యలు లోపాలు కూడా బహిర్గతమయ్యాయి భవిష్యత్తులో థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ అంటూ వస్తే వైరస్ రూపాలు మార్చుకుని దాడి చేస్తే తట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలన్న సూచనలు వస్తున్నాయి భారత ఆరోగ్య వ్యవస్థలో డొల్లతనం బయటపడిందని విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా చెప్పుకొచ్చారు డెబ్బై ఐదేళ్లుగా ఆరోగ్య రంగంలో తగినన్ని పెట్టుబడులు లేక సరిగ్గా నిధులు కేటాయించక ఇలాంటి పరిస్థితులు వచ్చాయన్నారు అందుకే ప్రధాని మోడీ ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చారని క్లారిటీ ఇచ్చారు దేశంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందని దానిని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు ఆక్సిజన్ కోసం రైళ్లు విమానాలు నడుపుతున్నట్టు చెప్పారు

మేనేజ్ చేసే టెక్నీషియన్స్ నిపుణులైన డాక్టర్లు లేక ఇలా రకరకాలుగా సమస్యలు పేరుకుని ఉన్నాయి అదే సమయంలో కరోనా వైరస్ విరుచుకుపడి దేశంలో పరిస్థితిని కళ్లకు కట్టింది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో మాత్రం వసతులు అందుబాటులో ఉన్న పేద మధ్యతరగతి జనానికి అవసరమైన సర్కారీ దవాఖానాలు మాత్రం అంతగా డెవలప్ కాలేకపోయాయి అందుకే ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ను తట్టుకోలేకపోతున్నాయి దేశంలో కార్పొరేట్ మినహాయిస్తే మిగతా హెల్త్ కేర్ సిస్టమ్ అంతంత మాత్రంగానే ఉంటోంది కరోనా రూపంలో ఫస్ట్ వేవ్ ఎఫెక్ట్ చూపినా ఏ ప్రభుత్వాలు కూడా పాఠాలు నేర్వలేదు ఇప్పుడు సెకండ్ వేవ్ ఎఫెక్ట్ అయినా జాగ్రత్త పడాల్సిన టైం వచ్చింది మన దేశ జనాభా ఎక్కువ మరి అంతటి జనాభాకు తగ్గట్లు దేశంలో మెడికల్ కేర్ ఫెసిలిటీస్ ఉన్నాయా అంటే లేవన్న సమాధానమే వస్తోంది అసలు ప్రజారోగ్య వ్యవస్థపై ఆ స్థాయిలో ఫోకస్ పెట్టకపోవడంతోనే ఈ స్థాయి సమస్యలు వస్తున్నాయంటున్నారు దేశంలో హెల్త్ కేర్ సిస్టంపై విపరీతమైన ఒత్తిడి ఉంది ఎందుకంటే ఆ రంగానికి జీడీపీలో రెండు శాతం కంటే తక్కువగానే కేటాయింపులు చేస్తున్నారని అంటున్నారు కరోనా వైరస్ లాంటి ఉపద్రవాలు కొత్త పాలసీలు తీసుకొస్తున్నా అవి అధికారంలో ఉన్న నినాలు మాత్రమే పనిచేసేలా తాత్కాలిక అవసరాలు తీర్చేలా మాత్రమే ఉంటున్నాయి ఇలాంటి సంక్షోభ సమయాలు వచ్చినప్పుడు అవన్నీ చేతులెత్తేస్తున్నాయంటున్నారు మెడికల్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్న అమెరికా యూరోపియన్ యూనియన్ దేశాల్లోనూ ఒక దశలో మెడికల్ హెల్త్ కేర్ పై చాలా ఒత్తిడి పెరిగి చేతులెత్తేశాయి అయితే తట్టుకొని నిలబడగలిగారు కానీ మన దగ్గర మాత్రం ఆ పరిస్థితి లేదు కానీ ఇప్పటికైనా ఆ పరిస్థితి మారాలంటున్నారు ఫస్ట్ వేవ్ కు సెకండ్ వేవ్ కు గ్యాబ్ వచ్చింది అయితే కరోనా ట్రీట్మెంట్కు ఏవేవి అవసరమో వాటిని రెడీ చేసి పెట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యాయి ప్రభుత్వాలు రెమ్డెసివిర్ టోసిలుజుమా వంటి ఇంజెక్షన్లు కూడా స్టాక్ లేకుండా పోయాయి మరిన్ని వేవ్స్ వస్తాయన్న అంచనా ఉన్నప్పుడు సపోర్టివ్ డ్రగ్స్ పై ఫోకస్ పెట్టకపోవడమే ఇందుకు కారణం ఇదివరకు కూడా చాలా వ్యాధులు వచ్చిపోయాయి కానీ పరిస్థితి మాత్రం మారడం లేదు యూకేకు చెందిన ఫిట్ సొల్యూషన్స్ సంస్థ మన దేశంలో హెల్త్ కేర్ పై కీలక రిపోర్ట్ ఇచ్చింది ఈ రంగంలో మరింతగా ఇన్వెస్ట్మెంట్స్ అవసరమని అభిప్రాయపడింది సరిగ్గా నిధులు కేటాయింపు లేక వైద్య ఆరోగ్య వ్యవస్థ ఈ దుస్థితిని ఎదుర్కొంటోందని తన రిపోర్ట్లో తెలిపింది దేశంలో కరోనా వైరస్ ఉధృతిని అదుపు చేయలేకపోవడానికి హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయకపోవడం సరిగ్గా నిధులు కేటాయించకపోవడమే అని తెలిపింది దేశంలో ప్రతి పదివేల మంది జనాభాకు ఎనిమిది పాయింట్ ఐదు హాస్పిటల్ బెడ్స్ మాత్రమే ఉన్నాయని ప్రతి పదివేల జనాభాకు కేవలం ఎనిమిది మంది ఫిజీషియన్లు మాత్రమే ఉన్నారు ఈ సంఖ్య చాలా చాలా తక్కువ అని ఫిట్ సొల్యూషన్స్ అంచనా వేసింది కరోనా వైరస్ ఎప్పటికప్పుడు రూపాలు మార్చుకుంటుండడం భవిష్యత్తులో మరిన్ని వేవుల ముప్పు పొంచి ఉండటంతో జీనోమ్ సీక్వెన్స్ పైన ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది అయితే అందుకు సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లు లేవు దేశంలో వైరస్ జీనోమ్ అధ్యయనాల కోసం పది ల్యాబ్లు మాత్రమే ఉన్నాయి దీంతో పూర్తిగా ఫోకస్ పెట్టడం సాధ్యపడడం లేదు దేశం నలుమూలల నుంచి శాంపిల్ సేకరించి ఎప్పటికప్పుడు జీనోమ్ సీక్వెన్స్ పై దృష్టి పెట్టే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో జరుగుతోంది అయితే వాటిని ఎప్పటికప్పుడు అంచనా వేయగలగడం ద్వారా వైరస్ మారుతున్న తీరును గుర్తించవచ్చంటున్నారు అందుకే అన్ని రాష్ట్రాల నుంచి శాంపిల్స్ ను ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసి అంచనా వేయాలి భవిష్యత్తు వ్యములకు కారణమయ్యే వైరస్లకు చెక్ పెట్టేలా వ్యాక్సిన్స్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది దేశంలో కంప్లీట్ వ్యాక్సినేషన్ పూర్తవ్వాలంటే ఇంకా చాలా సమయం పట్టేట్లుంది ఇజ్రాయిల్ అమెరికా యూకే వంటి దేశాల్లో వేగంగా వ్యాక్సినేషన్ పూర్తి చేయడంతో కరోనా కట్టెడవుతోంది ఎన్ని వేవులు వచ్చినా తట్టుకునేలా పరిస్థితులు ఉన్నాయి లాక్డౌన్లు పెట్టుకుని ఆర్థికంగా కష్టాల పాలు కాకుండా ఇలాంటి చర్యలు ఉపయోగపడతాయి అటు జనం ప్రాణాలు కూడా నిలుస్తాయి మన దేశంలో జూలై వరకు దాదాపు యాభై కోట్ల డోసులు కంప్లీట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పలు రకాల వ్యాక్సిన్లకు అనుమతులు ఇవ్వడం వంటి ఆప్షన్లను కేంద్రం పరిశీలిస్తోంది జూలై నాటికి ఇరవై ఐదు కోట్ల మందికి రెండు డోసుల టీకాలు ఇచ్చే పరిస్థితి ఉంది ఇది మరింత వేగవంతమైతే మరో వేవు రాకుండా అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది మరోవైపు జనం కూడా ఫస్ట్ వేవ్ తగ్గుముఖం పట్టగానే మాస్కులు తీసేయడం డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం గుమిగూడడం వంటి చర్యలతో సెకండ్ వేవ్ చాలా వేగంగా చుట్టేసింది ఇప్పుడు సెకండ్ వేవ్ సమస్యను దృష్టిలో పెట్టుకునైనా జనం ఇకముందు కూడా జాగ్రత్తలు పాటించాలి అమెరికాలో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాస్క్ అక్కర్లేదని గా ఆదేశాలిచ్చారు మన దగ్గర కూడా అలాంటి పరిస్థితి రావడానికి జనం కూడా సహకరించాలి దేశంలో సెకండ్ వేవ్ చివరిది కావాలని అందరూ కోరుకుంటున్నారు అది సాధ్యం అవ్వాలంటే వ్యాక్సినేషన్ స్పీడప్ అవ్వాలి హెల్త్ కేర్ సిస్టమ్ మెరుగవ్వాలి వైరస్ బ్రేక్ తీసుకుంది కదా అని జనం జాగ్రత్తల్ని గాలికొదరయ్యొద్దు ప్రభుత్వాలు కూడా కరోనాపై ఇంకా అవగాహన మరింత పెంచాలి ఇలా అన్నీ కలిస్తేనే కరోనాకు చెక్ పెట్టొచ్చు లాక్డౌన్లు లేకుండా జనజీవనం ఆర్థిక వ్యవస్థ సాఫీగా నడిచేలా చూసుకోవచ్చు ఇవి జరగకపోతే మరిన్ని కరోనా వేవ్లతో దేశం ఆర్థికంగా మరింత వెనకపడే ప్రమాదం పొంచే ఉంటుంది ఇది వాళ్ళ స్పాట్లైట్